న్యూస్ నేను రాధ ముదుగా హెడ్లైన్స్. సంస్థ అవసరాలకు అనుగుణంగా మానవతా సభ్యులు ముందుకు సాగాలని మానవతా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి అన్నారు. తనుకు గమిని ఫంక్షన్ హాల్లో వద్ద జరిగిన 2021-2022 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మానవతా సేవలను విస్తృతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్షురాలిగా తొలిసారిగా మహిళకు ప్రాధాన్యం కల్పించడం జరిగిందని కోడూరి రాధా పుష్పవతి మంచి సేవ చేయాలని కోరారు. జిల్లాలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు కారు దగ్ధం అవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఎమ్మెల్సీ గౌరవశ్రీ తోట త్రిమూర్తులు గారు కరోనా సోకి చికిత్స పొందుతున్నందున ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాయవరం మండలం నదురుబాద గ్రామ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న నదురుబాద ఎంపీటీసీ అభ్యర్థి ఉండవిల్లి శ్రీనివాస చౌదరి గ్రామ కార్యకర్తలు ఉప సర్పంచ్ మిడ్డిపాటి సత్యనారాయణ నీతి సంఘ అధ్యక్షులు కొత్తల సింహాద్రి చోడే ప్రసాద్ సబ్బవరపు వెంకటరమణ మిడ్డిపాటి రమేష్ ఉప్పలపాటి జార్జి భూరెడ్డి శ్రీనివాసరావు నెమ్మది శ్రీను ఓదూరి సుబ్రహ్మణ్యం ఎం విజయ్ కుమార్ పి రమణ సిరిపురపు బాణచందర్ ఎం రాంపాండు సావార ఉప సర్పంచ్ వెలగల సత్యనారాయణ రెడ్డి దార్ల సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్షుల ముఖ్యులు గారికి కరోనా వచ్చిన కారణంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని త్వరగా కోలుకుని ఈ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తారని ఆశిస్తూ ఈ దేవాలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేసి 116 కొబ్బరికాయలు కొట్టడం ఈ కార్యక్రమానికి నగరపాల గ్రామం వైఎస్ఆర్ గ్రామోత్పత్తి కార్యకర్తలు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ మున్సిపల్ సత్యనారాయణ గారు చాలా కాలవసం ప్రెసిడెంట్ కొత్తల సమాధి గారు శిల్పా శివహర అధ్యక్షుడు గారు
మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. దాన్ని పెట్టుకోండి. జిల్లా పెసర్ కమిటీ నాయకుడైన చిర్పాక్ శ్రీనివాస్ గారు నదురుబాద రాయవారం మండలం నాయకుడైన ఈ చిర్పాక్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కాడు తిరుమూర్తులు గారికి కరోనా వచ్చిన కారణంగా ఆయన కోలుకోవాలని 116 కొబ్బరికాయలు శివాలయం ఫెస్టివాలయంలో కొట్టించుతున్నాం, పూజలు చేయించుతున్నాం, ఆయనకి పూజలు చేయించుతున్నాం. ఆయన క్షమంగా కోరుకోవాలండి. మధురవాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు, మధురవాడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి మల్లేశ్వరస్వామి దేవాలయంలో మన ప్రీతమ నాయకుడు కోటి శ్రీమూర్తులు గారికి కరోనా వచ్చిన కారణంగా ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, త్వరగా కోలుకొని ఈ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదిస్తారని ఆశిస్తూ ఈ దేవాలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు చేసి 116 కొబ్బరికాయలు కొట్టడం, ఈ కార్యక్రమానికి నదురుపాల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ మున్సిపల్ సత్యనారాయణ గారు, కాలువ సంఘం ప్రెసిడెంట్ కొత్తల సోమాద్రి గారు, చిర్పా శివహరా స్పీకర్ గారు, మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. గ్రీన్ బెల్ట్ భూములను నివాస యోగ్యంగా భూములుగా మార్చే దిశగా స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పెదగాడి గ్రామ ప్రజలకు గ్రామాభివృద్ధికి చేసిన కృషి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో స్థానికులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ గతంలో అనేక ప్రభుత్వాలు మారాయని, ఏ ఒక్కరు కూడా తమ గ్రామ అభివృద్ధికి తోడ్పడలేదని, గత ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తూ ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గ్రీన్ బెల్ట్ తొలగింపుపై మాట్లాడిన తీరును వ్యతిరేకించారు. వీలైతే గ్రామ అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో కనీసం అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూలను మరి 4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ఒకసారి మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారిని ఈ గ్రామస్తులు చాలాసార్లు కోరుకోవడం జరిగింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని నుంచి తప్పించి మా గ్రామాన్ని రక్షించమని కోరడం జరిగిందండి. కానీ ఆయన ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి అయితే కాదు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మొన్న ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరి అదీప్ రాజు గారు ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా మాస్టర్ ప్లాన్లోను ఈ ప్రాంతాన్ని, పెదగాడి ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్గా మార్చడంతో ప్రజలంతా కూడా ఈరోజు మీరు చూస్తున్నారండి, చాలా సంతోషంగా ఉన్నారు. మరి అటువంటి సంతోషంగా ఉన్నటువంటి ఈ పరిణామంలోను అది ఈ ప్రభుత్వాన్ని అయితే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అభివృద్ధికి నోచుకోవాలి కానీ అలాంటిది అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. దానిపైన మీ కామెంట్ అంటే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలండి. ఈ గ్రీన్ బెల్ట్ అనేటువంటి అంశం వచ్చేసరికి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ అనేటువంటి తయారు చేసినప్పుడు ఏ ఒక్క ప్రాంతానికి ప్రత్యేకంగా న్యాయం చేయాలి, ఒక ప్రాంతాన్ని పూర్తిగా అణగదొక్కాలి అనేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంకిటికే అందిస్తున్నారని, ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకే అందించిన ఘనత ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తూ నవరత్నాల పథకాల ద్వారా కులాలకు, మతాలకు, వర్గాలకు
ప్రజలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటికే అందిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గోసుల్ ఆజం, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రెండవ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఫయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డెత్ రేటు ఈరోజు అన్ని రాష్ట్రాల కన్నా మనం ఈరోజు కేరళ తర్వాత మన రాష్ట్రమే అతి తక్కువ మరణాలు నమోదు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క మన రాష్ట్రమే. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనల భాగంగానే ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి అన్ని వర్గాలకు కూడా మేలు చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు అలాంటి కుట్రలు జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ అండి, మీకు అన్నీ తెలిసిన విషయాలే. వాళ్ళు కూడా ఏ రకంగా ఏదో ఒక రకంగా లబ్ధి, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా బీజేపీ అనేది ఎక్కడ లేదు. విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో నకిలీ బంగారాన్ని బంగారంగా చూపి అమ్మ చూపిన నిందితుడు బంగారం కొనుక్కున్న వ్యక్తికి అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు బాధితుని కంప్లైంట్ తో దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పార్వతీపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుని వద్ద నుండి 17 లక్షల రూపాయలు రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంబటి వెంకట నాయుడు అని చెప్పి ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మా దగ్గర బంగారం ఉంది తక్కువ ధరకి ఇస్తామని అనగానే ఒక 20 లక్షలకి బేరానికి అతను వాళ్ళకి ఒక 4 వ్యక్తులు వచ్చి అక్కడ 1 కేజీ గోల్డ్ ఉన్న ఒక బంగారం బిస్కెట్ ఇవ్వడం జరిగింది. ఇతను 20 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అతను తీరా చూసుకుంటే ఆ బంగారం అనేది నకిలీ బంగారం అని తేలింది. ఇమీడియట్గా మన పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న 6వ తారీఖున పొద్దున్న కంప్లైంట్ ఇవ్వడం. పాడేరు డివిజన్ లోని సర్పంచుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి మరియు అరకు శాసనసభ్యులు శ్రీ చెట్టి ఫాల్గుణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీ మాధవి గారు మాట్లాడుతూ స్థానిక స్వపరిపాలనలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని, పదవీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. క్రొత్తగా ఎన్నికైన సర్పంచులకు పంచాయతీరాజ్ చట్టం మీద, ప్రభుత్వ నిబంధనల మీద అవగాహన కొరకే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సర్పంచులు గ్రామ పాలనలో చురుకైన పాత్ర పోషించి అవార్డులు సాధించాలని కోరారు. అందరూ సర్పంచాలు కావాలా? అందరూ కావాలా? నాకు సొంతం లేకపోతే సర్పంచ్ ఉంటాడు అందరూ కన్నా అవునా కదా? అందరూ ఒకటి సర్పంచాలా? ఎవరు కొత్త సర్పంచ్ తెలుసుకోండి. కొత్త సర్పంచ్ రావు, కొత్త సర్పంచ్ రావు. ఏళ్ళకు ముందు కొత్త సర్పంచ్ విషయం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, కొత్త ఎమ్మెల్యే, కొత్త ఎంపీ గారు, కొత్త సర్పంచులు కొత్తమైన జీవన విధానాన్ని స్టార్ట్ చేసి అందరిలా కాకుండా కొత్త సమాజం నిర్మిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే సర్పంచుల పేరు విషయం, దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే జిల్లాలు బాగుండాలి, జిల్లాలు బాగుండాలంటే గ్రామాలు బాగుండాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం విధంగా పోలీసులు అనంతపురం జిల్లా హిందూపురంలో 45 కోట్ల చిట్ ఫండ్ అవినీతి వ్యవహారంపై ఎట్టకేలకు హిందూపురం టూ టౌన్ పోలీసులు పురోగతి సాధించారు.
పట్టణంలోని సత్యనారాయణపేటలో గత 20 ఏళ్లుగా వైవీహెచ్ పని పేరుతో ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన విజయలక్ష్మి అనే మహిళ ఉదంతం తవ్వే కొద్దీ ఆమె అవినీతి బాగోతం బయటపడుతోంది. సుమారు 600 మంది సభ్యులతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన విజయలక్ష్మి సరిగ్గా 5 ఏళ్ల క్రితం బోర్డు తిప్పేసి పరారయ్యింది. పేర్కొన్న బాధితులు కుటుంబాలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపిన పోలీసులు గత రాత్రి 6 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు వేపించి మీకు న్యాయం చేసి జరుగుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నాను? న్యాయం చేయలేదు సార్, ఇది 2 ఏళ్ళుగా తిరుగుతాను సార్. ఇంకా ఎప్పుడు చెప్పేస్తాను సార్, మేము అనంతరం కూడా పోయినాం సార్, ఆసారి కూడా ఏమి చెప్పలేదు సార్. ఎప్పుడు చెప్తున్నారు ఈ సార్కి ఫోన్ చేసి చూస్తారు ఏమో అని అంటే సార్ ఏమి చెప్పలేదు సార్. మళ్ళీ ఎక్కువ సార్ కూడా పోయినాం సార్, ఆసారిగా నా లోపల కూడా రండి సార్, కంసారి పిచ్చుకోరు అని చెప్పలేదు సార్. కంసారి కూడా అసలు తమ మాట ఏంటారు సార్, నా మాట ఏంటి అయిపోయి నాకు ఇచ్చింది చూడలేదు, కట్టింది చూడలేదు. అయితే క్రిమినల్ కేసు అంటారు సార్, ఇంటికి వచ్చి ఓటెక్కుని పోయినాడు అని మాట ఇంట్లో అంటారు సార్. ఇంకోసారి వస్తే ఓటెక్కేలా అంటే ఓ బుక్లో 1000 మంది 15 మంది 700 900 అంటున్నాం సార్. ఇంటి సంసారం తూగించుకుంటాము, మా మగుళ్ళు సరుకుడు సరిగ్గా కష్టపడేవాళ్ళు కాదు అనేసి మాకు ఉందంటే ఇద్దరు ఆడబిడ్డు సార్. అంత మాకు ఆమె నమ్మకం పడి మాకు చాలా నమ్మకం అంటే అంత మాకు నమ్మకం కాదు, మన ఇంటి మనిషి ఫ్యామిలీ మనిషి మంచిగా ఉంటుంది సార్. మాకు దయచేసి 1.5 లక్షలు క్యాష్ రావాలి సార్ మాకు. 2,52,000 ఫండ్ డబ్బులు రావాలి సార్ మాకు. అది మళ్ళీ 1 లక్ష రూపాయలు చీటీ టోటల్ 11,05,000 రావాలి సార్ మాకు. 11,05,000 రావాలి సార్ టోటల్ మాకు ఇస్తాను. ఈ నెల మా పాపకు పెళ్లి సెట్ అయింది సార్, ఈ నెల 15వ తారీఖు ఇస్తా, 1వ తారీఖు ఇస్తానని చెప్పింది సార్. ఈ నెల 1 ఆగస్టుకి ఇస్తాను మీకు అమౌంట్, పెళ్లి సెట్ చేసుకోండి అని చెప్పింది సార్. చెప్పేసి ఆ కదలకుండా 10 రోజుల నుంచి అడ్రస్ లేదు సార్. ఆయన పండుగ రోజు కూడా వచ్చి అడిగినాను సార్. జాబ్ అయిపోయినా మేము ఆ జీతం అంతా మంది 10,000 పెట్టినాము, మాకు 7 లక్షల రూపాయలు రావాలి. ఆయన ఏం చెప్పారు మరి అక్కడ నేను ఇల్లు తిట్టాను, ఆ పిల్లలకు పెళ్లి చేయాలా అంటూ ఏం చెప్పినట్టు ఆయన అలా నువ్వు ఇల్లు తీసుకొని నీకు ఇష్టం డబ్బులు నీకే నేను మోసం చేశానా నీకే. హిందూపురం పట్టణంలో 2వ తారీఖున విజయలక్ష్మి ఒక లేడీ వాళ్ళ కొడుకు అశాక్ ఇద్దరు చిట్స్లాగా చీటీలు వేయడం ఇన్ని చేసింది. ఆమె గత నెల 24వ తారీఖున ఫరారైంది. ఆ విషయంలో స్టేషన్లో హిందూపురంలో వంటోన్లో ప్లస్ అదేవిధంగా సోమందపల్లి లేపాక్షిలో చిలమత్తూర్ పరిగిలో ఆమె మీద కేసులు నమోదున్నాయి. తెలిసిన విషయం ఏమంటే ఈమె గత 20 సంవత్సరాల నుంచి చిట్ ఫండ్స్ నడుపుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆ చిట్టిలో జాయిన్ చేశారు. ఈమెకు దాదాపు 12 మంది వరకు ఏజెంట్గా ఉన్నారు.
డబ్బు కలెక్ట్ చేసేవాళ్ళు. నిన్నగా మొన్న 4వ తారీఖున 8 మంది అరెస్ట్ చేసి డిమాండ్ చేసినాము. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే దాసన్న, నాగరాజ్ ఇద్దరు, మిగతా ఆడవాళ్ళు 6 మంది వాళ్ళు రిమాండ్ తరలించినాము. ఇంకా కొంచెం దొరకాల్సి ఉంది. విజయలక్ష్మి, అశోక్ ఇంకా పరారీలు ఉన్నారు. వాళ్ళ మీద ప్రత్యేకమైన టీములు ఏర్పరిచినాము పోలీస్ స్టేషన్ కలిపి. తొందరలోనే ఈ కేసు పట్టుకొని విశాఖ జిల్లా సభవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామదేవత శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అగంతకులు అమ్మవారి ఆలయం లోపలికి ప్రవేశించి హుండీ పగలకొట్టి అందులో భక్తులు వేసిన కానుకలు సుమారు 50,000 రూపాయలను అపహరించి ఉంటారని ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నేత ఎంపీటీసీ అభ్యర్థి రమేష్ నాయుడు, మాజీ ఎంపీటీసీ అక్కిరెడ్డి రామలక్ష్మి దుర్గీ నాయుడులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత 3 నెలలుగా హుండీలో భక్తుల కానుకలను లెక్కించలేదు అని పేర్కొన్నారు. నా పేరు రమేష్ నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాను. మా పైడివాడ గ్రామంలో ఆరాధ్యంగా దైవంగా పూజించే శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఉన్నటువంటి ఉండేని బట్టలు కొట్టి సుమారుగా 3 నెలలు పైబడి ఉన్న హుండీలో డబ్బుల్ని దొంగలు చొరబడి మొత్తం హుండీని బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి నజరాన 3 నెలల రూపాయలు 3 నెలల పాటు భక్తులు వేసిన కానుకలు తీలేదు. భక్తులు వేసినటువంటి కానుకలన్నీ సుమారుగా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలలు సుమారు నజరాన 50,000 రూపాయలు దొంగలించడం జరిగింది శనివారం రాత్రి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్బవరం మండలం స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదుల మేరకు మా గ్రామస్తులందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో అన్నీ మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ సమక్షంలో పోలీస్ కంప్లైంట్ చేస్తారా, ఒక లెటర్ పూర్వకంగా మొత్తం గ్రామ పెద్దలు అందరి చేత సంతకాలు పెట్టించి ఈరోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం వరకు మేమందరం సిద్ధమవుతున్నాం. ఫోన్ చేయాలి ఆడికి. మీరు ముట్టుకోవాలంటే విఫై రిపోర్టర్ కేశవ్ను స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణ హత్య. కానిస్టేబుల్ సుబ్బయ్య సస్పెండ్ కావడానికి కేశవ్ కారణమని పగ పెంచుకున్న కానిస్టేబుల్ సుబ్బయ్య, సుబ్బయ్య సోదరుడు నాని కలిసి చంపాలని ప్రత్యక్ష సాక్షి. సార్ చెప్పండి సార్. ఈరోజు రాత్రి సుమారు 10:30 నంద్యాల 2 టౌన్ కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, వాళ్ళ తమ్ముడు నాని అని ఇద్దరు కూడా V5 ఛానల్ రిపోర్టర్ చిన్న కేశవ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే
ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన ప్రముఖ వ్యక్తులకు విజయవాడ ఫిల్మ్ ట్రోపిక్ సొసైటీ ఇచ్చే తెలుగు వైభవ కీర్తి పురస్కారంకు వికారాబాద్ జిల్లా తాండూర్ ఏకేఆర్ సర్కిల్ బివి రమణను ఎంపిక చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్లో గత 20 సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు తెలుగు రాష్ట్రాలలోని అగ్రశ్రేణి అధ్యాపక బృందంచే శిక్షణను ఇస్తూ ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణను ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత చైర్పర్సన్ డాక్టర్ నందమూర్తి లక్ష్మీ పార్వతి తెలుగు కీర్తి పురస్కారంతో విజయవాడలోని ఐలాపూర్ హోటల్లో ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, చిలుముల్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో గత కొద్ది రోజులుగా హిందువులపై అక్రమంగా కేసులు పెట్టడం మరియు అన్ని గ్రామాల వారు వచ్చి ప్రాచీన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుటకు ఇతర ప్రాంతాల వాసులు వస్తుంటారు. గత వారం రోజుల నుండి అన్య మతస్థులు దేవాలయం ముఖద్వారం తోరణం మీద ఉన్న విగ్రహాలపైన పేడ వేశారు. పేడ వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఇటువంటి సంఘటన జరగకుండా హైందవ సాంప్రదాయంను కాపాడాలని బజరంగ్ దళ్ నాయకులు సతీష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్పీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, రామచంద్రం, రంజిత్, నవీన్, శ్రీపాల్, సందీప్, ఎమ్మెల్యే రెడ్డి, పోచయ్య, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన మెదక్ మండల్ హవేలీ గణపూర్ మండల్ జక్కన్నపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా కొన్ని మతాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. అక్కడికి బజరంగల్ ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఊరు వాళ్ళమే మేము చూసుకుంటాం. ఈరోజు గణపూర్ మండల్లో జక్కంపూడి గ్రామంలో జక్కన్నపేట గ్రామంలో గుడిపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్క హిందువు విషయంపై భద్రంగా ఖండించాలి. ఇట్టి దుర్ఘటనకు పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకుని హిందువులను కఠినంగా శిక్షించాలి. పట్టుకోండి, మరి ఇట్లా పట్టుకోండి. శేఖర్ రెడ్డి సార్ చేస్తున్నా కదా, ఇవ్వండి, తప్పు చేసి ఇవ్వండి. నేను కూడా కట్టుబడున్నా, నేను తప్పు చేస్తే దేనికైనా సీరియస్ చేస్తా. ఇలాంటి జరగొద్దని నేను ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.